ఊహించని కీలక వ్యాఖ్యలు, కొన్ని సంచలన వ్యాఖ్యలు బయటకు వచ్చినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. అది కూడా మొన్నటి వరకు వీళ్ళిద్దరూ ఒకటే పార్టీ, కొంతమంది తోక పార్టీ అని ప్రచారం చేశారు జనసేనని తెలుగుదేశం పార్టీకి. ఇలాంటి టైంలో ఆ తెలుగుదేశం పార్టీ మీద, ఆ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గారి మీద, ఆయన తీసుకున్న నిర్ణయాల మీద సంచలన వ్యాఖ్యలు చేయడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. అది కూడా మొత్తం మీరే చేశారు, తప్పంతా మీదే, ఆ పాపంతా మీదే అనే రీతిలో కొన్ని వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు నిజంగా సంచలనంగా మారింది. పవన్ కళ్యాణ్ గారు అమరావతికి, రాజధానికి సంబంధించి, అలాగే అక్కడ రైతులు చేస్తున్న ఆందోళనకు సంబంధించి, రైతులకు న్యాయం జరగాలని ఆయన చేస్తున్న పోరాటాలకు సంబంధించి దేశవ్యాప్తంగా అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇదే టైంలో అసలు అమరావతి రాజధానికి సంబంధించి అంత ఇష్యూ ఎందుకు వచ్చింది? ఎందుకు ఇప్పుడు అమరావతి నుంచి రాజధానిని తరలిస్తున్నారు, మొత్తం విశాఖ వెళ్ళిపోతుంది క్యాపిటల్ అన్నప్పుడు ఎందుకు ఈ స్థాయిలో ఉద్యమాలు జరుగుతున్నాయి? అసలు దీనికి కారణం ఎవరు? తరలించేయాలి అన్న నిర్ణయం తీసుకున్న ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారా, లేదంటే అక్కడ అమరావతిలో రాజధాని ఏర్పాటు చేస్తామని చెప్పి 32,000 ఎకరాలు రైతుల దగ్గర నుంచి తీసుకొని మధ్యలో వదిలేసిన చంద్రబాబుదా అని అందరూ ఒక సందేహం వ్యక్తం చేస్తున్న టైంలో ఆ సందేహానికి ఒక క్లారిటీ ఇచ్చేశారు, ఆ ప్రశ్నలకు ఒక జవాబు చెప్పేశారు పవన్ కళ్యాణ్ గారు అని అనుకోవాలి. ఆయన మాటలు చూస్తే, ఆయన మాటలు ఏంటి అనేది ఒకసారి వింటే కనుక ఆయన నిజంగా సమాధానం చెప్పారా లేదో ఏంటనేది మీకే అర్థమవుతుంది. అలాగే తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఉన్నారనే అపోహ కూడా పోవచ్చేమో మేబీ, ఎందుకంటే రాజధానికి సంబంధించి ఆయన అక్కడికి వెళ్ళినప్పుడు పోలీసులు అడ్డగించడం, అయినా వాళ్ళని దాటుకుని వెళ్ళడం, అక్కడికి వెళ్ళడం, ఇదంతా జరిగిపోయింది. ఒక అగ్రెసివ్ రోల్లోనే ఉన్నారు, అందులో నో డౌట్. ఆ విషయంలో ఆయన అభినందించాలి. అయితే అక్కడ ఆయన పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారని చూస్తే, అమరావతి ఎంతవరకు పూర్తయిందో ప్రజలకు అర్థమయ్యేలా టీడీపీ చెప్పు ఉంటే ఈ పరిస్థితి వచ్చిండేది కాదు అన్నారు. అయితే అదే అంతేకాదు, ఎప్పటికైనా టీడీపీ కనుక అమరావతి కోసం గట్టిగా నిలబడాలి, ఇంకా రెండు కళ్ళ సిద్ధాంతం అంటే కుదరదు, రాజధానికి ఇంత ఖర్చు పెట్టి ఏం చేశారో ప్రపంచానికి చెప్పకపోవటమే తెలుగుదేశం పార్టీ చేసిన అతిపెద్ద తప్పు అని పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యానించడం. అయితే రాజధానిని అమరావతి నుంచి తరలిస్తోంది అని వైసీపీ పోరాటానికి వచ్చిన పవన్, ఆయన తెలుసో తెలియకో మొత్తం మీద ఈ వ్యాఖ్యలు అయితే చేసేశారు. అమరావతి కోసం పోరాటం చేస్తున్న టీడీపీని, ప్రత్యేకించి పార్టీ అధినేత చంద్రబాబుని తప్పుపడుతూ ఆయన చేసిన సంచలన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు అదే ఒక సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి, అదే చర్చకు వస్తున్నాయి. అయితే నిజంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు అమరావతిపై చంద్రబాబు గారు నిజాలు బయట పెట్టాలా? నిజంగా అప్పుడే ఆయన నోరు విప్పి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదా? నిజంగా అప్పుడే అందరికీ ప్రపంచానికి తెలిసేలా చేసి ఉంటే అసలు అమరావతి నుంచి రాజధానిని తరలించే ఆలోచన జగన్ గారికి వచ్చి ఉండేది కాదు అని పవన్ కళ్యాణ్ గారి అభిప్రాయం. ఒకవేళ అదే నిజమవుతుందా, వాస్తవానికి లెజిస్లేచర్ రాజధానిగానే అమరావతిని పరిమితం చేస్తే ఆ పాపం చంద్రబాబుదే తప్ప ఇంకెవరిది కాదు అని ఆయన చెప్పాడు, పవన్ కళ్యాణ్ గారు చెప్పాడు. అంటే ఇక్కడ జగన్ గారిని వెనకేసుకొచ్చేశారా అని అనుకోవడానికి లేదు, కాకపోతే చంద్రబాబు గారు చేసిన తప్పుని ఆయన నిర్మోహమాటంగా ప్రజల ముందు బయటపెట్టారు. ఆ తప్పు కప్పిపుచ్చుకోవాలి అంటే, ఒకవేళ అది తప్పు కాదు అని నిరూపించుకోవాలి అంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు చంద్రబాబు గారు ఆ పనులన్నీ చేయాలేమో, అంటే ఎంతవరకు ఎంత ఖర్చు పెట్టాము, ఏంటి ఏం జరిగింది ఇవన్నీ బయట పెట్టాలేమో, ఈ బినామీలు 4,075 ఎకరాలు ఇవన్నీ ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవన్నిటికి కూడా ఒక సమాధానం చెప్పినట్టు ఉంటుందేమో. మరి పవన్ కళ్యాణ్ గారి మాటలు లైట్ తీసుకుంటారా, లేదంటే సీరియస్గా తీసుకొని సమాధానం చెప్తారా? ఇప్పుడు రాజధానికి సంబంధించి జగన్ వర్సెస్ పవన్ అనేది పవన్ వర్సెస్ చంద్రబాబుగా మారుతుందా ఏంటనేది కొద్ది రోజులు ఆగి మనకే అర్థమవుతుంది. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది ఆన్లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది ఆన్లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా ఆన్లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆన్లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.